నీ అక్రమాలకు ముగింపు కలుగుతుంది. తాడేపల్లి ప్యాలెస్ ను ప్రజలు బద్దలు కొడతారు. ప్రజలు నీ సింహాసనాన్ని కూల్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రగల్భాలు పలకద్దు, చేసిన తప్పులు ఒప్పుకొని ఎప్పటికప్పుడు ఏం చేస్తామో చెప్తే ప్రజలు ఒప్పుకుంటారు తప్ప ప్రజల్ని మోసం చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈరోజు ఒకటే మీ అందరికీ చెప్తున్నాను, ఏదో నేను విమర్శించడానికి రాలేదు. ఇక్కడ మీ అందరికీ స్పష్టమైన హామీ ఇస్తున్నా. అందులో మీరు చూస్తే మహిళలున్నారు. మహిళలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు ఒక్క విషయం చూస్తే, మొట్టమొదటిసారిగా ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది మహిళలకు గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు. పద్మావతి యూనివర్సిటీ పెట్టింది ఎన్టీ రామారావు గారు. ఇంకో పక్క నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్రా సంఘాలు పెట్టాం, ఆర్థిక స్వావలంబన కోసం కష్టపడ్డాం, అంతేకాకుండా పొదుపు ఉద్యమం నేర్పించాం, వంట గ్యాస్ ఇచ్చాం. అదే మారిగా ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. ఈరోజు నా ఆలోచన మళ్ళీ మహిళలను ముందు పెట్టి వాళ్ళ ద్వారా మీ కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తేవాలని ఒక మహత్తరమైన కార్యక్రమంతో మీ ముందుకు వస్తున్నా. అందుకని ఆడబిడ్డ నిధి 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్క మహిళకు 1500 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, మిత్ర పక్షాలు తీసుకుంటాం. ఇద్దరుంటే 3000 వస్తుంది, ముగ్గురుంటే 4500 వస్తుంది, నలుగురుంటే 6000.